హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్స్ ఒంగోలు జాతి పశు పోషకులు వారి యొక్క అనుభవాలు మీకు పరిచయం చేస్తున్న నేను ఒక చిన్న రైతు కోడెల కృష్ణన్న గారు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క పశుపోషణలో యొక్క పోటీల్లో శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క చిన్న రైతుని మీకు పరిచయం చేయడానికి చాలా దూరం నేను ప్రయాణం చేశాను ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ సో వారితో ముఖాముఖి చూడండి నమస్కారం అండి కోడలి కృష్ణన్ గారు నమస్కారం సార్ సో మీది కర్నూలు జిల్లా అవును సార్ గుండ్రేవుల గ్రామం అవును సార్ మండలం సార్ ఈ గుండ్రేవుల స్వగ్రామం ఇది అవును సార్ చాలా దూరంగా ఉంది అంటే కర్నూలుకి చాలా దూరంగా ఉంది అవును సార్ ఇంత లోపలికి నలభై కిలోమీటర్ రోడ్డు చాలా ఘోరంగా దారుణంగా ఉంది ఈ రోజుల్లో అవును సార్ పరులు తిరిగి సార్ ఉసుకొట్టి పర్లు పెద్ద పెద్ద తిరిగి ఆ రోడ్డు కొంచెం గబ్బులేసింది సార్ మరి మీరు ఎప్పుడు పోటీలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో మేము పోటీలు అంటే తొంభై రెండులా సార్ మేము అంటే ధూళ్ళు సాగడం మేము ఎనభై రెండులా సో అప్పుడే అంటే ఇప్పుడే ఇలా ఉంది రోడ్డు కండిషన్ అవి టౌన్కి రావడానికి ఆ రోజుల్లో మీరు ఎద్దులు తీసుకొని ఎలా వచ్చారు అంత అక్కడికి మేము అంటే అప్పుడు ట్రాక్టర్లు సార్ ఉంటుండే ఈ బుల్వర్లు లేవు డిస్సములు లారీలు ఉంటుండే మరి డిస్యములు తక్కువ ఆ లారీలు కూడా జాతరలోకి తీసే ఎద్దులని అక్కడ శ్రీరంగాపురం అని తెలంగాణ పెబ్బే రవతలు ఉంది అక్కడ పోయినాము అమ్మ కొన్నిక ఇక్కడ రాజులని చెప్పి అక్కడ పోయినాము మల్ల పోయినాము ఆ లారీలు సార్ అప్పుడు లారీలో లారీలు ట్రాక్టర్ లో వచ్చే అవును సార్ సో ఓకే అండి ఇంకా మనం మీ యొక్క లైఫ్ అంటే ఈ పోటీల్లోకి వచ్చినటువంటి ఎప్పుడు వచ్చారు ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు ఇంకవన్నీ మనం మీ యొక్క ఈ ఒంగోలు జాతి పశు పోషణలోకి వెళ్దాము మొట్టమొదటిసారిగా మీరు ఎద్దుల్ని పోటీల కోసం ఏ సంవత్సరంలో కొన్నారంటే ఎప్పటి నుంచి ప్రారంభించారు అదే సార్ ఎనభై రెండోలా కదా ఎనభై రెండు నుండి ఒక ఆరు సంవత్సరాలు ఎద్దులు బాగా మేపుకుంటూ ఉంటే దూళ్ళు బాగా తేలొచ్చా అట్లా ఏం జరిగిందంటే మా ఊళ్ళో ఒక అయ్యగారు బాబునలు వాళ్ళు ఎద్దులు బాగా ఎదిగి మేపుతుంది పెద్ద బండలు అప్పుడు అంటే మూడు బండలు అది ఉగాదప్పుడు కొద్దిగా సంబరం మీద కొంచెం బండలు అరిగిచ్చి ఇంకా మేము అప్పుడు ఎంత ఉంటామంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాం సార్ నాకు ఆ మధ్య ఇంకా వాళ్ళని చూసుకొని మేము మన ఇద్దరు కూడా బాగుండకని చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం వల్ల మేపుకుతుంది మేపుకున్న తర్వాత మరుస సంవత్సరం మేము అదే బండను కట్టినాం ఇంకా అదే బండ కట్టి లాగా లాగితే అట్లా నాలుగు బండలు ఉన్నాయి మా ఊర్లో మూడు బండలు ఇంకా అట్లా అట్లా అట్లే ఆ బండలతో పడి ఇంకా ఈ పందాలులో కోటేశ్వరరావు మూగితే కోటేశ్వరరావు ఇక్కడ మన ఎమిగనూరు జాతర సార్ పెద్ద జాతర స్టార్ట్ మేము అప్పుడు ఇంకా అప్పుడు పందె పెద్దలు అంటే మాకు తెలియదు అక్కడక్కడ పోనీ కాకపోతే ఊర్లో మాత్రము పెద్ద మనుషులు ఇగ్గిచ్చిన బండలు మాత్రం ఇగిస్తుంటే ఇంకా పందెం ప్రకటించినప్పుడు కొంచెం మాకు వినకరమే పోతమే ఎట్లెట్లా ఏం కథ సూతం పోయి పంద్యాలంటే ఎట్లా ఉంటాయి ఏం కథ అని పోతుంది సార్ అప్పుడు అప్పుడు మా బండలకు ఏం చేస్తుంటే పెద్ద మెంటల్ కూడా చూ సరే అని చెప్పి పోతుంది పోతే ఆ జాతరలో చూసిన అంతే ప్రకాశం జిల్లా గుంటూరు కృష్ణా జిల్లా ఈ కడప అనంతపురం మొత్తం కలిపిండే ఆయన ఖాళీలని ఇంకా పోయి చూస్తే అప్పుడు హోల్సులు బండకి హోల్సులు వేసిండ సన్న కడ్డి బెద్దాలు వేసారు రంధ్రాలు ఓల్సులు వేసి గొలుసులు మేము అట్లా కాస్తారంటే అప్పుడు పెట్టి గొలుసు అట్లా కాదు మా అట్లా కాదు అప్పుడు ఏం చేస్తుంటామంటే మోటకాలం మన మోగులు డు మోకలేసి రాళ్ళు ఎత్తు పెట్టి పెద్ద మనుషులు చెప్పినట్ల ఎత్తు పెడితే బండ కింద భూమిని దున్నకుండా బండ బావలు అట్లయితే ఎద్దులు పోతే బండగలుతాయి లేకపోతే భూమి కసుకుంటే బండగట్టని పెద్ద మనుషులు మాకి తెలియని పని సరే లేదా అని వాళ్ళు చెప్పినట్టునే రాళ్ళు ఎత్తులు కట్టేది ఎద్దులు కట్టిన తర్వాత ఆ రాళ్ళు తీసేది అట్లా చేసి అట్లా చేస్తే ఎద్దులు మెడలు లేపుకొని గుంజ లేక ఇంకా ఎట్లా కాలం మాకి చేసిన పోయి ఆయన కోటేశ్వరరావు పందెం పెడితే ఆడ పందెం చూసినాక మాకు అర్థమే ఆ గొలుసులు ఆ రాడ్డు ఏం కలిగిస్తుందో ఆ గోలుసు ఏమి అట్లా చూసి మళ్ళీ మేము వచ్చి గోల్సులు తెప్పించుకుంటున్నాం ఎమ్మెగన్నూరు మూతి కోటేశ్వరరావు గారు పంద్యాలు పెట్టినప్పుడు వీళ్ళు చూసి సో ఈ పోటీలు ఎలా జరుగుతాయి ఈ బండలకి ఎలా గోలుసులు కడతారు రోడ్లు ఇలా పెడతారని చూసి వచ్చి మీరు అప్పటి నుంచి మీరు కూడా ఆ విధంగా మొదలు పెట్టారు అవును సార్ ఆవు తరఫి తివ్వడం అవును లేదంటే మాకు చెలికి ఊగంగా మూతవు ఇంకా అట్లా ఇంకా మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు మరి అట్లే సాక్షి మెదల్ని యమునూర్లో మళ్ళీ మేము ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టిన తర్వాత మరి మూడో సంవత్సరం పోతుంది మేము రోడ్డులకి పోతే ఏ సైజులో అప్పుడు మేము అప్పుడు సబ్జెక్నర్ సార్ అప్పుడు కేటగిరి బండలు లేకుండా ఇక పాల పండ్లు సీనియరు సబ్ జూనియర్ అవి మూడు బండలు పెడుతుండే ఆయన ఇంకా మధ్యాహ్నం అన్ని కూడా కేటగిరీ మాకు వెళ్ళి మీరు పోటీల్లోకి వచ్చి మీరు పోటీల్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చినాయి సబ్ జూనియర్ ఇవన్నీ అప్పటికే ఉన్నాయి సార్ ఎప్పుడు వచ్చారు మీరు మేము తొంభై ఆరులా ఎనభై అంటే ఎనభై మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు అసలు మేము ఎనభై రెండులో ధూళ్ళు అంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాకా ఉన్నాం ధూళ్ళు బాగా పాయి మధ్యలో వాయిపూడి బాగా మంచిగా అయినా గుడ్లు అంటే ఫస్ట్ వ్యవసాయం చేశారు ఎద్దులతో బాగా వ్యవసాయం చేసాం సార్ అంటే ఒక ఐదు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు ఆ ఎద్దులు బాగా పెట్టి అప్పట్లోనే వాటిని ఎనభై రెండు జాతరలో పట్టపోతే ఇరవై వేలకు అడిగింది మంది ఎలా ఒకటి అప్పట్లోనే తొంభై రెండులా తొంభై మూడులా అంటే ఒంగోలు జాతి ఎద్దులే ఒంగోలు జాతి సార్ ఫీవర్ లేవు ఇప్పుడు మంచి సైజు మంచి సైజు సార్ అవి ఇప్పుడు చనా చూస్తాం కానీ లేవు నా ఎద్దులు ఇప్పుడు కూడా అవి అయ్యాయి పచ్చి తప్పది అయ్యా తెల్లన్న మేత తీగ పుట్టిలో అప్పుడు మాకి కొరగడ్డి ఇంకా మంచి మేతలు సార్ అప్పుడు ఇప్పుడు అంటే ఇంకా జొన్న లేడంలే కొర లేడం లే ఏం లేదు అంతా ఇంకా ఏదో పత్తులు అంట అవి వేసుకుంటే ఎద్దులకు మేపు చేస్తారు ఇప్పుడు అప్పుడు మంచి మేపు ఉండేది మంచి మేపులు ఇంకా ఒక పూట దాన తక్కువైనా ఎద్దులు బాగా మంచిగా ఉండే పనులు కూడా తక్కువ అప్పుడు వర్షాకాలం మళ్ళీ తర్వాత పైప్ లైన్లు వచ్చిన తర్వాత ఎద్దులకి సుఖం లేకపాటి గడాలు కొట్టుకున్నడం చేయడం అట్లా ఎద్దులకి బండి కలిగా ఇప్పుడు ఇంకా ట్రాక్టర్లు వచ్చినవి చాలా మంది ఎద్దులు చాలా తక్కువ చేసిన సార్ ఇంకా ఏదో మా లక్కమే కాయసా ఎద్దుల మీద ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులు పోయినాయి మంది చక్కని సార్ లేకపోతే రైతు బాగా పెట్టుకుంటుండే తొంభైలో ఫోటోలు దిగారు ఆ తొంభైలో తొంభై రెండు సార్ అప్పటికి శ్రీ సైజు కేటగిరీ ఏమన్నా వచ్చేసినాయి కేటగిరీ ఆడే అప్పుడు మధ్యాహ్నం వచ్చేసారి క్యాటగిరి ఇవి మధ్యాహ్నే సేదపెద్దలు అని చెప్పి మధ్యాహ్న వచ్చేవి సబ్ జూనియర్ ఏమైనా అప్పుడు ఉన్నాయో అప్పుడు ఉన్నాయి సబ్ జూనియర్ సీనియర్ సబ్ జూనియర్ ఉండేవి సీనియర్ ఉండేవి జూనియర్ ఉండేవి మేము పాల పనులు ఆడాలంటే వాయిగుడి ఉండే మా దగ్గర పాలపూలు ఉంటే ఆరు బోళ్ళు అప్పుడు మేము వాయిగుడి ఉండేవి బావి వదిలేరు ఫుల్ ఏ ఇంకా ఎక్కడ దింపలేదు కాబట్టి ఎం గనూరుకు పోయి ఇంకా సబ్ జూనర్లా కడిచి ప్రైజ్ వచ్చిందా మరి ప్రైజ్ రాలేదు సార్ మరి తర్వాత నెక్స్ట్ ఒక రెండు సంవత్సరాలకి పోతుంది ఇంకా వేరే జత తీసుకొని అప్పుడు మేము రెండో పాండెం తీసినాము దాంట్లో పాల పండ్ల రెండో పాండెం తీసినాము కారు పళ్ళలో మరి తర్వాత సీనర్లా దాంట్లో మూడో పాందెం తీసినాము నాలుగో పందే ఓ పారి ఉంటారు సార్ మీకు బాగా పేరు తెచ్చిన పంది అంటే కోడలి కృష్ణాన్న గారు ఎద్దులు బాగా తోల్సీ అనేది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏ కోర్టులో మీకు ఆ పేరు వచ్చింది అంటే మాకి రెండు వేల పదహారులా మంచి ఎద్దులు సార్ అక్కడక్కడ అంతంతగా లేవనుకో ఒకవేళ ఏదో ప్లేస్ ఉంటున్నాం ఎప్పుడో పారి రెండు వేల పదహారులో మా ఊరే తీసుకుంటే రైతు కాడ అంటే అది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో తీసుకోండి ఎద్దుని ఇంకా అది చాడగిరికి దింపి మెమ్మడే ఆ చాడగిరి కానుంటే కనీసం అంటే ఒక ముప్పై పది నెలలు తోలు దాన్ని ఆ ఎద్దు చదువుకి ఇంకా వేరే ఎద్దున్న ధూలు తెచ్చి మా వద్ద ఒకటి ఉండే అది బాగా చేయలు వస్తే దాన్ని పెట్టుకొని దానితో వద్ద ఒక నాలుగు ఎద్దులు మార్చింది మా దూడానికి ఆ ఊర్లో ఒక రైతు కాడ ఉంటే ఎనభై వేలకు తీసుకోండి ఆ ఎనవేలు తీసుకొని ఒక నాలుగు నెలలు మూడు నెలలు మేపుకొని కొంచెం దానికి బేటాలు వేసుకుండా ప్రాక్టీస్ చేస్తేమి గట్టిగా వచ్చేసారు గట్టిగా వస్తే ఇమ్మడి మళ్ళీ సంక్రాంతి అప్పుడు పందాలు స్టార్ట్ అప్పుడు మేము క్యాటగిలు ఆ క్యాటగిల్లు దిగితే ఒక తూరి ఒక ఫస్ట్లో వేయణాము అంటే కొత్తపల్లె ఇక్కడ దగ్గరనే మన తెలంగాణ స్టార్టింగ్లో ఫస్ట్లో పోయినాం ఆ రోజు ఎద్దుని ఎక్కడ రూపటి చేసేట్టు కూడా దూడా అని చెప్పి మేము ఎక్కడ రూపొడి చేయాలి ఆ రోజు ప్లేస్ వచ్చేదే మాకు సూతమెట్లన చోట బాగుంటుంది నిలబడుతుంది లేదా ఒక రన్నింగ్ ఒక బాగా తక్కువ చేసినా చింత లేదు ఎక్కువ ఎద్దు మీద పాడకుండా మనం దీన్ని చూసుకున్నామంటే అక్కడ కొంచెం మేము పంద్యం రాలే మరి తర్వాత అది తెలంగాణలో మాందుబి సంక్రాంతి అప్పుడు ఆడిపోతే ఆడ రెండో ప్లేస్ సార్ రెండో ప్లేస్ మాకు వచ్చే దయాద రంగాపురము ఆయన రెడీ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చే సార్ ఇంక అందరి నుండి ఇంకా అట్లే అప్పుడు పందాలు కూడా తక్కువ సార్ పదహైదు వేలే రెండవ ప్లేసు ఇరవై వేలు ఫస్ట్ ప్లేస్ పంతొమ్మిది వందల తొంభై నుంచి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి దాదాపు ముప్పై సంవత్సరాలు అవును సార్ నా లైఫ్ వల్ల దంటేనే పోవచ్చు సార్ ఇద్దరు పోయిన ముప్పై ఏళ్ళు పోటీలో ఉన్నారు అవును సార్ ఎన్ని జతలని మేపారు ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నిక ఇంకా మంచి మంచి ఎద్దులు తీసేసినా కానీ మనకి నచ్చినవే పెట్టుకున్నా లేదంటే తెచ్చేస్తుంటే కనీసం అంటే ఒక ముప్పై గారు తక్కువ తీసి ముప్పై ఏళ్ళలో ముప్పై జతల్ని మార్చారు మీకు బాగా పేరు తెచ్చిన ఎద్దులు గుర్తుందా అదే సార్ ఇప్పుడు నిన్న రెండు వేల పదహారులో ఇప్పుడు ఊర్లో తీసుకుంటాం కదా సార్ ఆ ఎద్దు పేరు తెచ్చింది అవును దాని కింద ఒక ఐదు ఎద్దులు మారే సార్ ఐదు ఎద్దులు మారితే ఒక ఎద్దు బాగా గట్టిగా వచ్చా ఆ ఎద్దుతో మేము పందాలు బాగానే దొరికాం సార్ మూడు సంవత్సరాలు ఏకదాటి సీనియర్స్ అవును ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ గురునాథ్ సారు మేము పోటీ ఆయన ఫస్ట్ మేము సెకండ్ మళ్ళీ ఆయన కొంచెం టైం అట్లా ఉన్నా కాడ మేము ఫస్ట్ ఉంటుంది బొమ్మ పారి బాగా టగ్గ పోరు తెలియాం సార్ మేము ఆయన ఇప్పుడు మీకు బాగా పేరు తెచ్చిన కోర్టు మాకు బాగా అంటే మానంది మానందిలా మూడో బాగుంది ఎప్పుడో సంవత్సరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దున్నది సీనియర్స్లో మూడవ ప్లేస్ వచ్చింది అవును సార్ మహానంది అవును మీకు మనసు సంతృప్తి పడింది అవును సార్ మోహనందిలో కూడా ఒక ఇప్పుడు ఫస్ట్ మేము తొంభై రెండులా ఉన్న ఎద్దులని మానంది తీసుకుపోవాలా పాల పనులు ఉండేవి సార్ అప్పుడు పాలపళ్ళు ఆరు పళ్ళు మీకు ఇక్కడ ఉండే ఉండేవి అప్పుడు రెండు మాటలు మానహాన్ని పోయిన నేను పందాలు ఎప్పుడు పెట్టరని చెప్పి పోతే మన శివరాత్రి అప్పుడు పెట్టడం బాబు అని చెప్పి అని చెప్పి ఎప్పుడు డేట్ అంటే డేట్ మేము ఫిక్స్ చేస్తాం అని చెప్పి అప్పుడు కాలము మళ్ళీ రెండు మాటలు పోతే డేటు ఎప్పుడు అని చెప్పి అది కోట్లా బాగుండదు సార్ అప్పుడు కోట్ల బాగుంటుంట రైతుల గురించో మరి ఏదో మూగు బస్సులు కొట్టరాదు చెప్పి ఇంకా ఊకేద్దాం సార్ మేము పోలే ఇంకా మొన్న ఏం జరిగిందంటే ఇదే ఎనభై మన రెండు వేల పద్దెనిమిదిలా ఇక్కడ బిజినపల్లా ఆడుచు మీ తెలంగాణ బిజినపల్లం తర్వాత ఉండి మళ్ళీ మేము వచ్చినాం ఇక్కడికి ఊరికి వచ్చిన తర్వాత ఫోన్ చేశా కృష్ణ ఎక్కడ ఉన్నామంటే ఊర్లో ఉన్నాం సార్ అంటే ఇక్కడ యాగంట్ల పొంది మీరు వస్తారా అంటే వస్తాం అంటే మంచి పాములు ఉండేది ఇంకా మళ్ళీ మరుసటి రోజు యాగంటి పోతుంది సార్ విజయనపల్లి ఆడారు మళ్ళీ మరుసటి రోజు యాగంటి పోయారు మళ్ళీ ఇంకా అక్కడ ప్లేస్ వచ్చింది యాగంటిలో అవును సార్ ఏం ప్లేస్ వచ్చింది నాలుగో ప్లేస్ సార్ అక్కడ నుంచి మహానంది పోయారు ఆడ ఇంకా మేము ఇక్కడ ఆడకుండా అక్కడ పోకుండా ఉంటే కొంచెం ఇద్దరికి రులా అనుకుంటుండే అదే అంటే అండి ఎందుకంటే పరిస్థితులు ఇంకా మీద మీద ఇచ్చి వర్ష పందాలకి ఇంకా తర్వాత యాగంటిలో నాలుగో ప్లేస్ వచ్చా మళ్ళీ తర్వాత ఇంకా ఏమనుకుంటుంటే ఇంత దగ్గరకు వచ్చినాము మహానందిని పోయితాం దేవుడి బెట్టని ఒక మేము అని మేముపల్లి యాగంటి వర్ష పందాలు ఆడి మహానంది ఇచ్చారు లేదంటే కొంచెం మంచి ప్లేస్ వచ్చేది అంటారు సర్దులో పోషణలు ఏమైనా సంపాదించారా పోగొట్టుకున్నారా అవును సార్ సార్ సంపాదించుకున్నారా అవును సార్ ఎద్దులైతే నాకు బాగా సాయం చేసింది ఎంత సంపాదించుకున్నారు సుమారుగా మేము ఒక పది ఎకరాలు చేయించుకుంటాం సార్ ఎద్దుల పోషణ మీద అవును సార్ ఆదాయం పది ఎకరాలు సంపాదించారు ఎద్దులు అవి పది ఎకరాలు కొనిండా తర్వాత వ్యవసాయం చేసుకుంటా ఒక ఇరవై ఎకరాలు కొనిండా ఎద్దుల పంద్యాల మీద వచ్చిన డబ్బు పది ఎకరాలు ఉన్నారు అవును సార్ వ్యవసాయం మీద ఒక ఇరవై ఎకరాలు ఉన్నారు అవును సార్ ఏం వ్యవసాయం చేసేవాళ్ళు మీరు మేము ఏం చేస్తారు ఇంకా ఇది బుడ్డలు మంచి కూరలు అంట అప్పుడు ముత్తాలం ఇంకా సద్దలు ఇంకా తర్వాత మరి పంపు చెట్టు ఒక పదహైదు ఎకరాలకి నేను తమ్ముడు ఇంకా తర్వాత ఇంకా బుడ్డలు పండియడము ఉల్లిగడ్డలు పండియడం ఇంకా వీటిలోనే వ్యవసాయం అట్లా చేసుకుంటున్నాం మీరు చూసిన పంతొమ్మిది వందల ఎనభైలో అంటే అప్పటికి ఇప్పటికి ఈ ముప్పై నలభై ఏళ్ళు ఎద్దులు అప్పుడు ఎలా ఉన్నాయి ఎద్దులు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ జాతులు ఇప్పుడు లేవు సార్ ఇప్పుడు కంతికి అప్పుడు సైజులు మంచిగా ఉంటున్నాయి సార్ మంచి దూళ్ళు ఎత్తులు కనీసం అంటే అరవై రెండు అరవై మూడు ఇంచుల ఎత్తులు అప్పుడు ఎద్దులు అవి మేము కోడలలో అని చెప్పి అక్కడ నుండి తూర్పుంటి మీకెళ్ళు ఉంటే వస్తుంది ఒంగోలుకెళ్ళు ఉంటే వస్తుంది ఇక్కడకి ఒక వంద కోడలు వేసుకొని కురలు వేసుకొని మళ్ళీ ఇక్కడే ఒక నెల కానీ రెండు నెలలు కానీ చాంపు అవిలో మేము సైజులు మంచిగా చూసి అవిటి కాళ్ళు అవి అందాలు మంచిగా అవి పై ఏముంది ఆ ఉలికి ఏముంది ఎద్దు ఆ లక్షణాలు బట్టి తీస్తుటి మద్దరిని మీకు తెలుసా ఎద్దు అంటే ఎద్దు ఏ ఎద్దు ఎలా ఉంటే తెలుసా మీకు అవును సార్ మాకు తెలిసి ఏం చూస్తారు దాని లక్షణం పడతాం అంటే అది ఉలికి దాని పై ఏమి దాని నడక ఏమి ఆ లక్షణాలు ఏది గుర్తుపట్టవచ్చేది నలభై ఏళ్ళు సో మీరు టోటల్గా నలభై ఏళ్ళు దీనిలో గడిచిపోయింది సార్ ఆవు మొదట్లో మీరు మీకు సార్ది ఎవరు ఇప్పుడు మీరే తోలుతున్నారు ఇద్దుల్ని మొత్తం నేనే సార్ ఫస్ట్లో ఎవరు మీకు అస్సలు ఎవరిన సార్ నేనే స్టార్టింగ్ మీరే తోలుకోవడం నేనే ఈ ముప్పై నలభై ఏళ్ళలో ఎద్దులు మీరే తోలుకున్నారు రావును సార్ బయటలో ఎవరు పెట్టుకోవాలి ఎవరిని పెట్టలేదు మళ్ళీ మేము ఒక పదిహేను సంవత్సరాలు ఏళ్ళు మా సొంతం కుటుంబమేమో తోలినాం మాకు మంచి లేడు మీ పిల్లలు మీరే కలిసి అవును ఎట్లా వచ్చింది పట్టుకొని ఎక్కడ సొంతమే మేము వ్యవసాయంలో చేస్తున్నాం కాబట్టి మేము ఒక గోరు తోలినా గుండిగా తోలిన చక్కగా దారానికి ఆ ఎద్దు కొంచెం సార్లు తప్పిందంటే తీసి పెట్టకుంటున్నాము దాన్ని అమ్ముకుంటుంది అప్పుడైనా వ్యవసాయంలో మాకు ఎంతసేపు అయినా ఎద్దు దారానికి పోవాలా తప్పు చేయరాదు వ్యవసాయంలో కూడా అట్లా తోలినాము సార్ అట్లా పోగా పది పదిహేను ఏళ్ళు తోలినప్పుడు బండా లేక రాకముస్తే వ్యవసాయం చేశారు బాగా కానీ ఈ బండ పట్టుకోవటం ఈ బండని ఎద్దుని ఎప్పుడు వదలటం ఏ ఎద్దుని ముందుకు తోలడం ఏమి ఆపటం ఇవన్నీ కొంచెం తేడా ఉంటది కదా ఈ వ్యవసాయానికి దీనికి అవును అది ఎట్లా మీకు అబ్బింది మరి మేము లేదు సార్ ఎద్దులు రెండు సడిగా ఉంటాయి కొద్దిగా ఒకటి నాసున్న ఎద్దుని ఏం చేస్తామంటే కొద్దిగా ఒక ఒక రెండు మూడు ఇంచులు ముందు పెడతాం పెట్టి కళ్ళం కొట్టి మళ్ళీ స్టీరింగ్ లాగా ఈ బాగా వచ్చేది కొంచెం స్టీరింగ్ అనుకుంటాం కళ్ళు పెడతాం దాన్ని ఇడిచిపెట్టినప్పుడు అది దాన్ని ఎమ్మడి వస్తుంది దిన్ని ఇడిచిపెడితే ఒత్తుకుంటుంది అని చెప్పి దాని మీద కొంచెం అట్లా చెయ్యి అగ్గం పట్టుకొని ఎగేస్తుంటాం ఇద్దర్ని అప్పుడు పూర్వకాలంలో ఏం చేస్తుంటామో ఫోటి పెట్టు ఇద్దర్ని ఒకటి ఎద్దు ముందు ఒక ఎద్దు తక్కువ ఇక్కడ ఎక్కువ వెనక్కి అట్లా మేము తొలిగిస్తుంటాము అప్పుడు జరిగే బండలు అవి ఇట్లా ఎత్తుకోపో బండలు కాదు అట్లా అట్లా చేస్తుంది అట్లా బట్టి బట్టి మంచిగా నాకు ట్రైనింగ్ వచ్చే సార్ అలవాటు అయింది అవును సో మెయిన్ మీ మెయిన్ మనిషికి ఎదురు తోలే మనిషికి రైతుకు కానీ ఈ పంద్యాల తోలే సారథాల్సింది ఎద్దు లక్షణం తెలియాలి ముందు ఎద్దు మనసు తెలియాలి అవును దేన్ని వదలాలి దేన్ని ఆపాలి అట్లా అది తెలిస్తే చాలు అంతే సార్ ఇప్పుడు ఎద్దు పోతుంది లేదని చెప్పి దాని మీద కూడా మనం ఎక్కువ ఫిల్టర్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది దాన్ని మనం కాపాడాలా మంచి పాయింట్ లో వచ్చారు మీరు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏమనుకోవద్దు ఎద్దు బాగా తోలుతున్న ఎద్దుని పోటీల్లో ఒక ఎద్దు సరిగా లాగలేదు అనుకోండి ఇంకో ఎద్దు బాగా తోలుతా ఉంటది బాగా లాగుతుంటది బరువుని పోగేసుకుని ఈ పోటీలో గెలవడం కోసం ఆ పోగు మొత్తం దాని మీద వేస్తున్నారు బాగా లాగే దాని మీద దానివల్ల ఎద్దు పాడైపోయే అవకాశం ఉందా దాన్ని చూసుకొని వేస్తాం సార్ మళ్ళీ దాని కెపాసిటీని బట్టే వేస్తాం మళ్ళీ ఎక్కడ తక్కువ వేస్తే ఫెయిల్ అయిపోతుంది కూడా ఇప్పుడు దాని కెపాసిటీ ఎంత మోసుకుంటుంది ఫోగేసినా మరి ఎంత లేదు అని వేస్తాం ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏమైనా అంటే ఒక బారనా అర్ధ బారక కొంచెం మళ్ళీ ఒక రెండేళ్ళు కానీ దుబ్బుకొని ఆ మూమెంట్ కల్పిస్తాం దాన్ని మళ్ళీ పూర్తి ఇబ్బంది కట్టాము సార్ పూర్తి ఇబ్బంది పడితే ఎద్దు ఫెయిల్ అయిపోతుంది దాని కెపాసిటీని బట్టే బరువు పోటీలో గెలవాలి ఇంకొద్ది దగ్గరలోకి వచ్చామని ఒకసారి పోగు మొత్తం దాదాపు డెబ్బై పర్సెంట్ పోగేస్తున్నారు ఎద్దు మీద అప్పుడు ఎద్దుకి భారం అయ్యి దాని ఆరోగ్యం పాడైపోయేదన్న దానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా ఆనము జరుగుతుంది ఎత్తేస్తుంది పందాలు ఎక్కువ తోలేవు ఇప్పుడు మాము కనీసం అంటే మా ఊర్లో రైతు కార్డు తీసుకునేది ఐదు సంవత్సరాలు తోలేము సార్ మేము మేము గురునాథ్ సార్ ఇంట్లో ఉండి ఒక ఎద్దు అంటే జొన్నగిరిది అది కూడా చూడకానికి ఎచ్చేలా వాళ్ళించ ఇప్పుడు మేము కూడా ఎద్దున్నైతే ఇంకా మా వద్దుకొచ్చిన కానీ మా వద్ద ఇచ్చేద్దు ఐదేళ్ళు ఉంది అవు ఐదు సంవత్సరాలు ఇక దాటికని అంత ముందు పొట్టులో దిగిందా వ్యవసాయం చేసిందా తోలే సార్ తోలే వ్యవసాయం చేసే దానికి తెచ్చారు అవును పొట్టులు దింపారు అవును అలవాటు చేసి అవును ఐదు సంవత్సరాలు ఉంది ఆ ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు అంటే గ్రీడింగ్ ఎద్దు ఇప్పుడు గురునాథ్ సార్ కూడా జొన్నగిరిది ఆ ఎత్తయ్య కూడా తోలింది దాని లైఫ్ అలా పోయింది అదే అది అట్లా ఎద్దు ఒక లాంగ్ టైం ఒక రైతు దగ్గర ఆ ఎద్దు అంటే ఆరు పళ్ళ దగ్గర నుంచి కానీ నాలుగు పళ్ళు కానీ అక్కడ నుంచి సీనియర్ దాకా రిటైర్మెంట్ అయిన దాకా అంటే దాని శక్తి కొలది ఎద్దుని ఏ కొంతవరాలండి తోలుకుంటే ఎక్కువ కాలం దగ్గర ఉంటది అదే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఎద్దుని ఎక్కువ పెద చేయకుండా దాని లైఫ్ కాపాడుతాం మేము కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తారంటే మీద పడతారు ఎద్దుని అది మీద పడితే రెండు మూడు పందాలకి ఇచ్చేసుకుంటది మేము అట్లా కాదు అట్లా తోలితే మా కూడా ఫస్ట్ సెకండా ఇంకా వాళ్ళని దొబ్బలా ఇల్లను దొబ్బాలా అనుకోని కానీ ఎద్దు మీద పడుతున్నా నీకొక్క పందెం రెండు పందాలు తోలి తర్వాత ఇచ్చేస్తే ఇంకా మనం లాభం లే దాని లైఫ్ చూడాలనుకుంటే దానికి కెపాసిటీ ఇవ్వాలనుకుంటే మనకి బాగా కెపాసిటీ రావాలనుకుంటే ఒక డ్రైవర్ అని కొంచెం తీర్రావాల మనిషి ఒక నేను తెచ్చి ఎద్దు నేను కొట్టుకుంటే అని చెప్పి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టిన ఇద్దరిని కూడా రెండు పందేలకి ఎత్తేసి దండికి ఎత్తేస్తున్నారు అవన్నీ చూస్తుంటాం సార్ మేము కూడా కాకపోతే డ్రైవర్లు దాన్ని ఫాల్టీ నన్ను అడిగితే ఎద్దు ఫాల్టీ కాదు ఎద్దు కెపాసిటీ ఉన్నా కాకపోతే దాన్ని కాపాడాలి మనం కానీ దాన్ని ఫీల్ రాదు ఇంకా మంచి మాట చెప్పారు అవును సార్ సో అనేది ఏదైనా కూడా కలిగిద్ది దాన్ని మనం తోలుకునే విధానము దాన్ని మనసు పట్టుకుని వెళ్లే విధానం బట్టి అది అట్లా నాలుగు గాలు తోతాం మనము ఫస్ట్ పని అనేది ఇయ ఫస్ట్ పని అనేది అనుకుంటే మనం పడికిమే రెండు మూడు పందకి ఎత్తేసిపోతాయి మళ్ళీ మిగతా కోట్లలో కూడా పని పనికి మాలకుండా కూడా పడిపోతాయి అది తప్పు మా డ్రైవర్లది దాన్ని లైఫ్ కాపాడి మనకి వచ్చి రేపు వస్తాయి రేపు వచ్చి దాని ప్రొఫెషన్ బట్టి నిలబెట్టాలి సార్ అత జోలినా సార్ మేమైతే ఓకే మొత్తం మీద మీరు ఈ ముప్పై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు ఎన్ని అంటే మీరు పాల్గొని ఉంటారు మేము కనీసం అంటే ఒక రెండు వందల పోటీలు పేరు రావాలంటే రెండు వేల పదహారు నుంచి సార్ మాకు బాగా అవును మంచి పేరు వచ్చింది పాల కూడా మంచి పేరు కానీ మా టైం ఎద్దు కాల సార్ ఎద్దు ఈ దేశంలో లేదు ఎట్లా లేదు పెద్దయినావు ఘాటి కాను తిరిస్తే ఇంకా తోక దింపదు ఇంకా బండ అయిపోయిన తోసే తోక దింపదు నా ఎద్దు లేదు నేను కూడా సహాదీస చూసినప్పుడు ఆ ఎద్దులే లేవు అది భగవంతుడు మరి ఏ వరం ఇచ్చి పుట్టినాను దాని పేరు అంజని పెట్టింది అవును సేమ్ అంజనేయుడే మూచి సన్నగా కొద్దిగా కొమ్ములు సన్నగా ఉండేదానికి మంచి పుట్టుబడి అయినది అది మా టైం బాగాలేకపో ఉత్తనూరులో మూడో ప్లేసు అంటే రెండో ప్లేస్ రావాలనుకో అక్కడ కొంచెం పెద్ద పెద్ద ఊళ్ళు ఉంటే కొంచెం ఒక ఇంచు సారు ఏమనుకున్నా తీసనా అని చెప్పి అప్పుడు కోడలిని సారి ఉండేది రెండో దాంట్లో ఉండే మాకు మూడులో వేస్తే వచ్చి తొండపాటు పండుగ సార్ దాన్ని అలా మధుసారు ఇస్తావా అని అడిగా అంటే ఏదో ధర పట్టిస్తా సార్ అంటే ఆ చెప్పు పోనీ అంటే ఎనిమిది లక్షలు చెప్తా అప్పుడు దాన్ని చెప్తే అంత దూరం చేయలేక ఇస్తాను ఒక రేటు చెప్పు అంటే తొండపాటి పందెం సార్ దాని టేపు తొండపాడికి వచ్చిన తర్వాత అలా అన్నం తోలిన తర్వాత మాట్లాడటం లేదు సార్ ఆయనకి ఇంకా అప్పుడు తొన్నూరులో వచ్చి ఒకనాడు ఊకున్నాము రెండో తూరికి బ్యాట్ వేసినాం సార్ పొద్దున్నే ఇక్కడ తొండపాడు పోవాలని ఆ బ్యాటు అయిపోతే తొండపాడి ఇంకా పొద్దున్నే సాయంకాలం వేస్తే మేము ఉదయం వేస్తే అది పోతే రన్నింగ్ వెళ్ళిన ఏం పెద్ద కూడా చేయలేదు సార్ మేము రన్నింగ్ లైఫ్లోనే చేస్తుంది అది పోతే పోతే కొంచెం కాలు అట్లా అనుకొని పట్టుని ఎగిరిపోయా అవును సార్ మా శీతారనే ఎందుకు అట్లా జరిగింది అది ఏమో సార్ ఆ బాగుంటుంది తెలుసు మళ్ళీ ఎక్కువ కూడా ఎద్దుని దుంకేయ్యాం మేము ఒక మామూలుగా బిగనాడిపోయి నడిపిస్తుంది అది ఒక తాన కొంచెం ఒక గుంత ఉంది ఒక నాలుగేళ్ళ గుంత గుంతలో పడింది ఆ గుంతల కాలు పెడతా పెడితే ఏమన్నా కొంచెం దిశ కానీ పచ్చని ఏ ముందు కాదు సార్ ముందర కాలు పచ్చ లేచిపోతే ఇంకా అట్లే నిలబడి ఎద్దు గడ్డగడ్డగడ్డగడ్డ వణికితే అట్లే వాపుటిని ఎంత పొరపాటు అనుకుని చెప్పి ఇంకా కాలు తీసుకుంటుని ఇంకా ఇంటికి వస్తామంటే ఆడ బండలుండి ఒక రెండు మూడు బండలు టెబ్బెట్టుబిట్టి ఆ బండల ఆ బండ పొడి పడుకుని ఇంకా పడుకొని లేకపోయా బండలు లేకపో లేకపోతే అక్కడ మూడు రోజులు గుడారేసి అక్కడే కాపాడుతుంది డా పిలిపిస్తే కర్నూలు డాక్టర్లు డాక్టర్ కోలుకు ఆ కోల్కొనిలే సార్ వచ్చి వస్తే చెప్పి ఇక్కడ సొప్పలా ఇది పోయింది పూసంది కాదు ఇది అయిపోని కాదు కృష్ణ అని చెప్పి అట్లా సార్ తెలియసింది ఏంటంటే నీ అయి కాదు అది కుదరదు పని అని చెప్పి సరేలేదు సార్ అని చెప్పి మళ్ళా మేము ఒక మూడు రోజులు అక్కడ పెట్టి నాలుగో రోజు ఇంకా బలంతనా మరి తెచ్చి మా షెడ్డి కాడ కాడ తెచ్చి ఎద్దుల కాడ పెట్టుకుంటాం పెట్టుకొని కనీసం అంటే ఒక నాలుగు నెలలు తాగినం సార్ మాకి ఆశ బుట్టి కాలు దెబ్బ నాలుగు నెలలు రోజు మూడు లీటర్లు నాలుగు లీటర్ల పాలు కోడిగుడ్లు దానికి మంచి పుషిన్లు పెంచు కానీ రాగా రాంగ రాగా ఎద్దు లోపలికేపా ఒక అంజీకి రా పాలు తాదంటే మేము తట్టలు పోస్తే వచ్చి తాగిపోతాం సార్ అది అంతటి ఎద్దు అది ఇంకా దాని ఏం చేసంటే కోడలు నాని కాడి పోతే మళ్ళీ లేచి తిరుగులాడుతుండే అంటే కాలు అట్ట లోపలికే కానీ పొర పెట్టకుండా మూడు కాళ్ళ మీద వస్తుండే దినాము రెండు ఫుట్ల పైగా కుంటుంటే దానికి కాకబెట్టి చాలా పొజిషన్ చేసి కట్టుకోవాలి కష్టపడ్డారు అవును సార్ దానికి వైద్యం నాటు వైద్యం కూడా నాటి వైద్యం అస్సలు ఇంకా సారోళ్ళు ఇంకా మరీ ఎక్కువతో సూజులు మళ్ళీ దెబ్బ తింటది ఎవరైనా సూజీలు రాదు ఆ లిమిట్ ఎంత పెద్దసార్ వాళ్ళు వాళ్ళు సూది లేకపోరి ఇంకా మేము నాటు వైద్యాలే చేసుకుంటాము ఇంకా అవి ఆ చెట్టు పోసి చెట్టు పోసి అది రాక పెద్ద ఎద్దుని ఏం లేదు సార్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు సాక్షిమి ఇంకా విధి లేక దాన్ని కష్టం ఇంకా లేస్తా పడతా ఇంకా దెబ్బలు వచ్చినాయి ఎద్దు కొంచెం పండుకొని

దాన్ని కోతక అమ్మకుండా ఏదన్నా ఆవుల మీద ఏ సార్ దాని పరిస్థితి బాగాలేకుండా ఎద్దు కన్నగ్ తిట్టాయండి నేను అమ్మకుంటే దాన్ని ఆ కాలు కన్న సొప్ప ఈ సొప్ప అనేది కన్నగి ఇట్లా ఫుడ్ కదా గుమ్మ కిందకి వచ్చా ఎద్దు కూలుకుంటా కూడా ఒక దొడ్ల మేత తినుకుంటా ఉన్నా కూడా అమ్మని మంచిది సార్ నేను కూడా అది దాని పాకలు ఎత్తకపోయేదానికి అవార్డు ఒక నాలుగైదు తనాల అవార్డు ఇచ్చింది ఇది ఉత్తనూర్లో ఆ నానమ్మడు వస్తుంది ఆయన కాదు సార్ కాదు ఆయన పేరు ఏముంది ఆయన తోగలెత్తిపోతుంది అదే అది ఉత్తమ ఊళ్ళో మూడు వేల పదహారు పకడించారు తోకెత్తుకుని పోతుందని మరి రెండు రెండు ఎత్తుకుంటున్నా కాకపోతే తగ్గున్నాయి ఇంకోటి ఇది మాత్రం ఏం లేదు ఇంకా చుట్ట చుట్టుకున్న ఆయన గాడి దగ్గర తాడు వదిలిపెట్టిన దగ్గర నుంచి పందెం అయిపోయి వచ్చిన దాకా తోక అట్లా లీవ్ పెట్టింది దాన్ని ఒక సంవత్సరం జడం కొట్టి ఇంటి వచ్చి ఒక బండైనా సరే ఒక కాడైన కడితే చాలు ఇంటి కాడ శని మీద దగ్గర తోకని మరి శని జడం కడితే ఇంకా జడ మిగిలిసి ఎంత వస్తే తోకని వ్యవసాయం చేసేటప్పుడు అంతే అవును సార్ తోక లేపే పెట్టింది ఏం మాట్లాడలేదు ఇంకా ఆ చేసి ఎక్కడ లేదు ఎద్దుల పోటీలు మీ రోజులకి ఈ రోజులకి తేడా ఏమైనా గమనించారా ఇప్పుడు కొంచెము ఎక్కువ రన్నింగ్ ఎక్కువ సార్ ఇప్పుడు స్పీడ్ అవును ఒక నాలుగు ఐదేళ్ళ కిందము ఇంత స్పీడ్ లేకుండా అంటే ఒక సీనర్లు అయితే ఒక పది ఎనిమిది అంటే దండగం సార్ ఇంకా ఎనిమిది పది అంటే ఇంకా ఏదో మంచి పసులేదోలో అక్కడ చూరుపల్లే ఇంకా మాలకి తిలం ఏం ఏం అంటే ఒక ఐదు బార్లు ఆరు బార్ల కాకే ఉంటుంటాం ఇప్పుడు అట్లా కాదు సార్ సీనర్ అయినా ఇక పదహైదు పదహారు క్యాడిగిరీ అయినా ఇరవై ఇరవైకి పైన తోలుతున్నారు ఇంకా పాల పండ్లు ఎట్ట తోలితే క్యారిరీ ఎట్టలుతున్నారు సార్ ఇప్పుడు ఇంకా సీనర్లో కూడా బాగానే జంప్ అయింది ఇప్పుడు ఒకేటికొగేడికి పెరుగుతూనే ఉంది కానీ ఈ మధ్య శివకోటి గారు ఎద్దు బేటా వేస్తే కాలు ఇరిగిపోయి తర్వాత ఒక రెండు వారాలకి శివైక్యం మంది చనిపోయింది ఇలా చాలా చోట్ల జరిగినాయి ఎద్దులు కాలు విరిగిపోయిన తర్వాత కోలుకోవడం కష్టమే చాలా మందికి జరిగినాయి అలా కాలు ఎద్దుకి ఎందుకు ఇరిగిపోద్ది అది ఎద్దు సార్ మీరు అంటే బండా లాగలేక ఇరిగిపోయిద్దా లేదంటే కోర్టులో కింద నేల అంటే మనం కోర్టు ఉన్నట్టు ఉండదు కదా అందులో నేల సరిగా లేక నేల సరిగా ఇరిగిపోద్దా ఇప్పుడు కోర్టులో ఏం చేస్తారంటే ఆ ఎద్దు పక్కకి బరువు పట్టి మనం లాగలదని ఈ డ్రైవర్లు ఏం చేస్తుండ్రు కొంచెం ఎక్కువ ఏకం ఎక్కువ పెంచుతారు వాటిని స్పీడ్ ఆ ఫీల్ ఆ ఎద్దు బరువు కదా కొద్దిగా కాలు అట్లా ముగ్గిందంటే పోత పోతా ఇంకా అట్లా కింద పడిపోతుంది అదే దాన్ని బట్టి సరిగ్గా ఉన్నా కానీ పడతావు సార్ ఏమలా కాలు ఏదో మరొక పడతాయి మంచి పెరుగున్నాడు కదా ఇప్పుడు నాలుగు పనుల దూళ్ళు వేరు కేటగిరీ ఎద్దులు వేరు మరి సీనియర్ వేరు సీనియర్ వేరు దాని బేటాలుల్లా దానికి ఏం నడుపు నాటి పిల్ల ఎద్దు పొరపాటున ఎద్దు ముగ్గిందంటే మనం ఆ సార్ ఇంకా ఈ పాల పండ్లలో కూడా చాలా ఏగం వేస్తారు అది తప్పు నీకు నాలుగు గాల మీద దుంకరాది ఎద్దు ఎప్పుడికైనా ఎంత సేపు అయినా గునుకు ఉరికితే నీ ఇష్టం ఏం జరగదు ముగ్గినా లేది ఇప్పుడు నాలుగు గాల మీద దుంకుతుంది ఆ దుంకినప్పుడు ఆ ఏగంలో కొంచెం పొరపాటున ఊల వచ్చి కానీ ఇంకా అంతే సార్ సో ఆ బరువు లాగేటప్పుడు స్పీడ్ తోలే సమయంలో కాలు కాలు ఏదైనా ఈ కాలు విరిగిపో సార్ ఇప్పుడు మనం పందాల పోతే పొద్దున రన్నింగ్ చేస్తాం కదా ఆ ఉత్తిలు కూడా ఉరికి సార్ కొంత పరిగెత్తికూడదు ఎందుకంటే ఈ డ్రైవర్లు నాకు భయపడుతు లేదని చెప్పి ఇద్దరు అట్లా నాలుగు కాలంలో తీసుకుంటారు అప్పుడు కూడా ఏ గంలో కింద పడితే అప్పుడు కూడా అవుతాయి అదే ఎద్దు కోర్టులోకి వచ్చేటప్పుడు దాన్ని భయపెడతారు అట్లా పరిగెత్తి పరిగెత్తిస్తారు అవును సార్ అది మంచిది కదా అంటారు అది మంచిదిగా అని కానీ దాన్ని స్విచ్ఛంగా చూసుకో పూర్తి ఏగం పెంచరాదు ఉచ్ చెడ్డిని అట్లా పరిగెత్తిన కూడా దెబ్బే దెబ్బే సార్ అది ఎందుకంటే ఎద్దు బాగా బరువు ఉంటది కాబట్టి అది మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ కర్ణాటక ప్రాంతంలో కూడా పోటీల్లో పాల్గొన్నారు అవును సార్ అవును సార్ కర్ణాటకలో జరిగే పోటీలు అలా ఉంటాయి ఇలా ఉంటాయా అవి లోని సార్ బండలు రోడ్ బండలు సోడు ఇంతకుముందు గంజి అని ఉండేలా అంటే మార్కెట్ ఆ మార్కెట్లో అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు సిసి రోడ్డు ఆ సిసి రోడ్లో కొంచెం మెడ్లు దెబ్బతిన్నా సిమెంట్ రోడ్డు మీద అవును కింద పడి అంటే మన తూర్పులవే మన సారోళవే మన పెద్దవాళ్ళవే పడినవి అంటే అప్పుడు ఏం చేసినంటే మళ్ళీ తర్వాత పాపిరెడ్డి దామ రోడ్ వేయించినప్పుడు తారోడు అవును తార తారు ఒక ఒక పారేమి మామూలుగా మట్టి ఉండే మళ్ళీ మేము మూడో సంవత్సరం పోతే రెండో సంవత్సరం పోతే దామరు చేయించాం లైట్గా అది బండలు సార్ అది ఇంకా ఇప్పుడు దామాద్రుడ్డి వేద్దు అప్పుడు గాండి అది తొమ్మిది వార్ల నుంచి వేసిందంట రాయిని కాని రాళ్ళు మంచి రాళ్ళు అవి ఇంకా ఆ స్కూర్ దాటలే అప్పట్లో ఆ బండ లేదు ఇప్పుడు బండ వేరే దేశంలో మరి ఎక్కడ పందెం అది అది రాయచూరు రాయచూరు పందెం అవును రాయచూరు అయితే మంచి సెంట్రల్ పందెం అది మంచి పందాలు దాంట్లో మేము మూడో బాగం రెండు సంవత్సరాలు తీసుకొచ్చినాం ఇప్పుడు మీరు ఇటు కర్ణాటక రాయలసీమ తెలంగాణ అంటే ఈ లైన్ పోటీల్లో బాగా అవును సార్ మరి ఆంధ్ర ప్రాంతానికి ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగే పోటీలకు ఎందుకు రాలేదు మీరు సార్ మాకు కూడా కాసిన అక్కడ రావాలని ఈ డిస్టలు వీటిని సాగలేక బాడీ వేలకి వస్తాయి మనకు అక్కడ వస్తే ఏదో ప్లేస్ వచ్చిన చిన్న ప్లేస్ వస్తే ముప్పై వేలు వచ్చి కనీసం నలభై వస్తుందో రాదు అనుకో ఒక నలభై అయినా వస్తే సగం పోయినా సగం ఉంటుంది సార్ వస్తే మనకి ప్లేస్ రాదేమో ఖర్చు ఒక పది పదహైదు వేలు వస్తే మనకి మళ్ళీ మరి మా వైపు నుంచి మీ ప్రాంతాలన్నింటికి వస్తున్నారు పోటీలకు చిన్న చిన్న రైతులు కూడా వస్తున్నారు మరి మేము అనుకుంటే పెద్దోళ్ళ కానీ చూర్మినం బాగుంటుంది వాళ్ళకి అనుకుంటాం రావాలా మీరు కూడా రావాలి ఇప్పుడు మా వైపు నుంచి మీ ఇట్లా వస్తున్నప్పుడు మీరు రావాలా అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాలలో కలవాలి మనకి ఈ ఎద్దుల పోషణలో ఒంగోలు జాతి పశుపోషకులు అంటే వాళ్ళకి ప్రాంతం ఈ భేదం లేదు తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా తెలంగాణ రాయలసీమ ఆంధ్ర అందరూ ఎక్కడ పోటీలు లేరుతో అక్కడ పాల్గొంటున్నారు అందరూ కలిసినప్పుడు బాగా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు అది దీనివల్ల కొనసాగుతా ఉంది అవును సార్ లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు సార్ ఇప్పుడు ఆ బస్సులో కొరకే మేము దేశం తిరిగి నా పేరు బాగుంది సార్ సో అట్లా మీరు కూడా అటువైపు రావాలి అందరూ రావాలి అందరూ పాల్గొనాలి పోటీ తెలంగాణ పోతే సార్ చూసిన వాళ్ళే కానీ తెలంగాణ మొత్తం అయిపోయింది నన్ను వాళ్ళు అయితే ఏంటంటే కొంచెం ప్రైజుల సంఖ్య పెరగాల సార్ విత్తది ఇప్పుడు బాడీగలు ఎక్కువ డ్రైవర్లు లక్షల లక్షలు అడుగుతారు ఇంకా వల్ల నేల దాకల మేము ఈ బులవర్ల నేల సాగల బులేరుఎంలు బాడుగులు సో అయితే పోటీల్లో ప్రైజ్ సంఖ్య పెంచి కొద్దిగా ప్రైజ్ మనీ పెంచితే ఎక్కువ మంది రావడానికి బాగుంటది ఇప్పుడు ఏదైనా ప్రైజ్ ఎక్కువ పోతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఫస్ట్ సెకండా మూడో తీసుకుంటారు మాలకులకి ఏదో పది ఐదు వస్తే ఏమి కూడా కాస్తారు అది అయినా ఏదో ఒక ఒక రైతు మనము సంబరాలు ఉత్సాహాలు చేరువు చెరిగినట్ల మేపుకొని ఒక పని రాకపోయినా కూడా పోయి వస్తాం మా కాసలు అవి వచ్చినప్పుడు మీరు ఎన్నో ఎద్దుల్ని చూసుంటారు అవును గొప్ప గొప్ప ఎద్దుల్ని అంటే మీరు ఆంధ్ర రాకపోయినా ఆంధ్ర వాళ్ళు రాయలసీమ తెలంగాణ చూసి చూసింటారు అవును టోటల్ టోటల్గా మొత్తం మీద మీకు బాగా నచ్చిన ఎద్దులు మంచి మంచి ఎద్దులు పేర్లు చెప్పండి నాలుగు అంటే మీకు బాగా నచ్చిన ఎద్దులు అంటే మాకు బాగా కోడల్లా అనేవి అప్పట్లో సార్ ఉండేది అవి కూడా బాగా అప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి జిల్లా నాగరెడ్డి ఒక కాడి చూసినాం ఆయన చెన్నూరులా అప్పుడు బాగా తోలేదు ఈ మధ్యకారు తుమల లీవు ఆ ఇద్దరు కూడా బాగొచ్చినాయి వాళ్ళకి ఇంకా మళ్ళీ రామకృష్ణారెడ్డి చోటుపల్లె వాళ్ళు కూడా మంచి ప్రేమసుల ఎద్దురు సార్ వాళ్ళు కూడా ఇంకా అట్లే వచ్చేసి దామోదరుడి వాళ్ళు పైకి వచ్చారు మళ్ళీ చూడంగా ఎద్దులు తెలంగాణలో మాత్రం పైపాటి బుచ్చిగోడు మంచి ప్రేమసులు సార్ వాళ్ళు కూడా ఎద్దులు అప్పట్లో వాళ్ళ ఇంట్లో కూడా మంచి బస్సులు సొంతము వల్లే బ్యాట్ వేయడం సొంతం వల్లే డ్రైవర్లు వాళ్ళు కూడా బాగా ఇదారు సంవత్సరాలు ఏకదాటిగా బాగోరాలి మన ఆంధ్ర వాళ్ళ స్వామి కొంత ఆంధ్ర వాళ్ళకు కూడా ఎద్దులు అమ్మిరు వాళ్ళు ఒక రెండో మూడు మీకు బాగా నచ్చిన నాకు బాగా నచ్చినది అంటే దామాదురుడి ఎద్ది అవును అది ఎట్లా నచ్చింది పెద్ద నువ్వు దాని ఆయం సన్నది దాని గుండె పెద్దది ఎద్దు అయితే మళ్ళీ ఇట్లా పల్లె గొంపుల కానీ ఎక్కడ పోతే బండ ఎద్దు కాదన్న రకమే ఉంది దాని మెడ లేదు దాని కాలు లేవు కానీ దానికి భగవంతుడు గుండె ఇచ్చిందో తెలియదు మనకి ఆ ఆయం ఎద్దు ఆ బండని పెరుక్కుందంటే ఇంకా మాకి ఇచ్చిత్రం కాకపోతే దానికంటే ఒక నాలుగేళ్ళు ఎత్తు ఉండొచ్చు సాపులు పెరుగుతున్నాయి దానికంటే ఎక్కువ కూడా చూనిండొచ్చు ఇప్పుడు ఇప్పట్లో కానీ ఆ ఆయమద్దు ఆ బండని పెరిగిందంటే జర్జరీలుతుంది పానం అంతా యాభై ఏడు యాభై ఎనిమిదికి లోపల ఉంది సార్ సైజు అవును కానీ పెద్ద పెద్ద బండీ పెద్ద పెద్ద బండి ఒక కన్ను మంచిని చూడకుండా కన్ను మూసుకొని లాగింది ఎద్దు పోతుండే ఒక పైన ఒక పైనే చిన్న కింద కింద లేదు దాన్ని సూపు ఇంకా ఇంకా విడిచిపెట్టని విశ్వేశ్వరరావు ఇంకా అట్ట కాపాడిన దాన్ని ఎద్దు మీకు బాగా నచ్చిన సార్ ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి చక్కగా ఈ పంద్యాలు ఎంతంత కొట్టింది రెండు వేల పదహారు పంద్యాలు ఎంత వచ్చింది అనేది ఎంత అయితే రెండు వేల పదహారు లక్షలు పదకొండు లక్షలు ముప్పై నాలుగు పంద్యాలు ముప్పై నాలుగు పందాలు పదకొండు లక్షలు అట్లాగే ఇంకా రెండు వేల పదహారులో ఇంకా రెండు రెండు వేల పదిహేడు సంవత్సరం రెండు వేల పదిహేడు వచ్చేసి చూడండి ముప్పై ఏడు పందాలు ముప్పై ఏడు పందాలు ఏడు లక్షలు సో ఇట్లా ఇదేమో ఖర్చులు అవి బు బాడుగులు డ్రైవర్లకు ఇచ్చిన డబ్బులు ఖర్చులు మొత్తం తీసుకున్న వాళ్ళు సో ఇవన్నీ కూడా ఈ బుక్ అంతా కూడా కోడల కృష్ణ గారు పన్నెళ్ళలో గెలిచిన డబ్బు ఖర్చులు అన్నీ రాసుకున్నారు పదహారు నుంచి రాసుకున్నారు అంతకుముందు రాసుకోలేదు సో ఇట్లా ఒక బుక్ కూడా మెయింటైన్ చేశారు అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి ఎంత మీద ఎంత వస్తుంది అనేది వాళ్ళు కరెక్ట్గా చక్కగా బుక్ కూడా రాసుకున్నారు ఇప్పుడు మీ దగ్గర ఏ సైజు ఎద్దులు ఉన్నాయండి అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు పోటీలో పాల్గొని తీసుకొని సార్ కేటగిరీలో దిగాలనుకోండి కేటగిరీలో దిగాలి అవును సార్ ఎద్దుల్ని మీరు కొనుక్కునేటప్పుడు అంటే మీరు ఎక్కువ వ్యవసాయం చేసే ఎద్దులనే కొనటం జరిగింది అవును వ్యవసాయం చేసే తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ మేము వాటిని కొంచెం ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ చేస్తాం సార్ ఫోటోలు దిగుతారు అవును సార్ దాని ప్రకృతి బట్టి ఇంకా వ్యవసాయంలో తెలుస్తుంది మాకు బాగా అవును ఇంకా వ్యవసాయంలో లేకుంటే ఎద్దు ఇంకా బండ కూడా అంతే అని చెప్పి అనుకుంటాం మేము అంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఎద్దులు బాగా లాగి వాటిని పోటీల్లో ఇవ్వ దగ్గర ఉన్న పాల్గొనటిని కొనుకొచ్చుకొని అవును సార్ ఆ పోటీలు దిగుతుంటారు అంటే వాళ్ళు ధర ఎక్కువ అప్పుడైనా వాళ్ళు పెద్ద పెద్ద విలువ సార్ వాళ్ళు మీరు చేయలేం మీరు వ్యవసాయంలో పెట్టి ఫస్ట్ అవును సార్ తర్వాత పోటీలకు ట్రైనింగ్ ఇస్తారు ఏదైనా ఇంకా మనం గట్టి ఉంటే ఏదైనా రేట్లు వస్తే మా లక్షలు అమ్ముకునే వాళ్ళమే గాని ఇంకా మనం ఎదురు పది లక్షలు పదిహేను లక్షలు పెట్టి తేవాలంటే మా తో ఆయ పని కాదు సార్ ఏపైన ఒక లక్షనా లక్షకి కొంచెం పైననా అటువంటి ఎద్దును కొంటాం మళ్ళీ పూర్తి ఐదారు లక్షలు పది లక్షలు కొనాలంటే కూడా మాతో ఆ పని కాదు మరి అట్లా వ్యవసాయం చేసిన ఎద్దులు మీరు పోటీల్లో దిగి బాగా సక్సెస్ అయినాయా అవును సార్ అన్ని వ్యవసాయం చేసిన నేను మీరు తెచ్చిన అవును సార్ సీనియర్స్ లో బాగా రాణి రాణించిన అవును సీనియర్స్ లా వ్యవసాయం చేసిన ఎద్దులే అట్లే డెవలప్ చేసుకుంటూ వచ్చినాము పాల పందు తోలినా కూడా వ్యవసాయంలా తీసుకునే సీనియర్స్ లో మీరు ఎక్కడెక్కడ ప్రైజులు కొట్టారు కోర్టులో కొంచెం చెప్తారా పేర్లు అవును సార్ మేము ఎమ్గనూరు మన ఏరియా ఎక్కడ చెప్పండి అట్లే వచ్చేసి నయనాలప్పలోనిపల్లె ఆవులంపల్లి అట్లే వచ్చి వజరాల మళ్ళీ ఇక్కడ కానికాపురం తర్వాత ఇది మహానంది ఒకటి మహానంది యాగంలు యాగంటి యాగంటి ఉత్తనూరులో కూడా ఏమైనా తీసుకున్నారు ఉత్తనూరులో కూడా బాగానే తీసుకున్నాం సార్ బిజినపల్లి బిజినపల్లి వేదల సింగోటం చిన్నంబాయి చిన్నంబావి మళ్ళీ తర్వాత మాందొడ్డి మాందొడ్డి ఒకటి అవి మాందొడ్డి అప్పుడు నిష్ఠుల ఇది మన బెం బ అట్లే వచ్చేసి చోలా మామిలపల్లి తెలంగాణలో అది దండి తీసినాం సార్ మీకు పన్నెండు మొత్తం ఆ ఏరి లోటు మేము మంచి మంచి కోర్టుల ఆడారు అవును మీకు బాగా నచ్చిన కోర్టులో బాగా నచ్చింది కోర్టు అంటే ఉత్తనూరు మాకి మంచి కోర్టు ఇంకా కోర్టు అయితే ఇంకా ఏమేమి కళ్ళు మూసుకొని తోలు ఆ కోర్టు అది కానీ బిజినపల్లి కూడా బిజినపల్లి కూడా మంచి కోర్టే సార్ తెలంగాణలో అట్లే వచ్చేసి మానంది ఎమిగినూరు కూడా మంచిదే కోర్టు పందాలలో అట్లో అయితే మాకు కోర్టులో ఒక ఐదు ఆరు కోర్టులు బాగుండదు సార్ లే గుంతలు మిట్టలు లేకుండా ఒక రైతుకి ఎద్దులకి కానీ పొజిషన్ అన్నం మంచి అట్లా 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 కొన్ని కోర్టు బాగుండవు సార్ బాగా నచ్చింది పోటీలు అంటే ఏదో ఒక రోడ్డు మీద లేదా మట్టి దారి ఏదో ఒకటి పెట్టేసి పెట్టామా పోటీలు అయిపోయినాయి అన్నట్టుగా కోట్లు అంటే ఒక క్రమ పద్ధతిగా చక్కగా కోటు నిర్మాణం చేసి నేల గట్టిగా చదువు చేసి అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెడుతున్నారు ఈ మధ్య కొన్ని చోట్ల అలాంటి కోర్టుల్లో గుంటలు ఎత్తులు పల్లాలు అలాంటి కోర్టుల్లో పందాలు పెట్టడం వల్ల చివరికి పాడైపోయేది ఎద్దులే పండ్లు దెబ్బతింటది బండలు లాగలేకపోతాయి నొప్పులు వస్తాయి వాటికి ఆరోగ్యాలు పాడవుతాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టులు అంటే మీరు చెప్పిన కోర్టులు ఎలా ఉన్నాయో అలా ఆ చక్కగా చేస్తే అందుకే మీకు చక్కగా ఉంటాయి కాబట్టి మేము ట్రైనింగ్ అంటే టెబ్బు చెప్పులు రాళ్ళు ఉంటాయి సార్ ఇక్కడికి ఇప్పుడు అనుకోండి సార్ దానికి బండ బరువు అట్లా మీ దగ్గర దాని బరువు మేము కనీసం అంటే పదహైదు అడుగులు అని మాకి అవి ఉంటాయి లెక్కలు కొని ఇప్పుడు ఆ బరువు వేస్తే ఆ సీనియర్కి బాగుంటుంది మళ్ళీ కొంచెం పాల పండ్లకి వేరే వేసుకుంటాం ఇప్పుడు మీ దగ్గర అవును సార్ అన్ని ఉండేవి నా ఏడు బండలు చెప్పిన అన్ని టెబ్బలు టెప్పులు చాటగిరికి రెండు బండలు చెప్పిన చీనరకి రెండు బండలు చెప్పిన బేడా లేనికే ఇంకా పాల రెండు బండలు చెప్పినా ఇంకా అన్ని బండలు దాన్ని చెప్పాను సార్ నేను పన్నెంలా ఇంటికాడ ఉన్నట్లు పెట్టాం ఒక ఒక మనం రూపాయ పెడితే ముప్పాలో కూడా అందించి అందికొని ఉంటాం అరభాగమే పెట్టేది అలా ఎట్లా పెట్టేది అంటే ఎద్దు పూర్తి లోడ్ అయితే బస పట్టలేస్తారు దమ్ పెట్టలేదు నీళ్ళు కూడా తక్కువ పూట ఏదో అట్లా అరగడుపు మరే గడుపు ఉంటే ఎద్దు బాగా లాక్కుంటది పోటీ అంటే మనం పోటీ దిగి పోటీలో ఎగ్జాక్ట్లీ కోర్టులో గడుగు పెట్టే టైంలోకి ఎద్దు కడుపులో మేత అంటే ఎట్లా ఉండాలి అంటే దానికి ఆ టైంకి ఎద్దు కడుపు నిండా మేత ఉండాలా సగమే ఉండాలా అసలు ఆకలిగా ఉంటే బాగా లాగి అది ఎట్లా అసలు దాన్ని అదే మధ్య మధ్యకాల మధ్య రూపంగానే ఉండాలి మీడియంగా ఉండాలి అవును పూర్తి మళ్ళీ లేకుండా పూర్తి ఎక్కువ లేకుండా మధ్య రకంగా ఒక ఉండాలి ఉండాలి సార్ అప్పుడైతే ఎద్దు బాగలాగింది కొంతమంది ఏం చేస్తారంటే పెడతారు ఆ పకెట్ బాగా నడుమ చేసుకుంటారు బిర్రు పెట్టి గ్యాస్ చేసి పొట్ట పొట్ట పోయి లాగలేకపోతే ఆయాసం వస్తే దమ్ము బాట్లేవు అట్లా అది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఓకే నిండా నీళ్ళు ఆపడం వేళ లేక పాల లేక మేము అట్లా కాదు సార్ కనీసం అంటే మనకి షీట్ ఎప్పుడు పడుతుంది ఆ షీట్ పట్టే మేము వాటికి నోటికి అందించేది మనం పొద్దున షీట్ పడే అనుకో దాన పెట్టాం అప్పుడు ఇంకా ఇప్పుడే పడుతుంది కదా ఫస్ట్ సీట్ పడుతుంది కదా మనకి ఇంకా అదే టైంలో ఇంకా పదికి పదకొండు స్టార్టింగ్ ఇంకా అప్పుడు రేతులు పెట్టిన దానినే ఉంటుంది ఎవరికి ఇంకా వద్దు అనుకుంటాం మేము ఇంకా మనకి సాయంకాలం సీటు పడే అనుకో మందిస్తాం అట్లా ఇప్పుడు మీ వయసు ఎంతండి మా వయసు ఒకటి దగ్గర డెబ్బై సార్ డెబ్బై ఏళ్ళు మీరు ఈ పోషణలోకి వచ్చేటప్పుడు మీ వయసు ముప్పై ముప్పై ఉండేదాకా ఉంటుంది సార్ ఒక ఎనిమిది ఇరవై తొమ్మిది అమ్మ అయితే ఉంటాయి సుమారు నలభై ఏళ్లు గడిచిపోయింది డెబ్భై ఏళ్ల వయసు ఇప్పుడు కూడా బండ ఎక్కి ఎద్దులను తోలుతున్నారు అవును సార్ పోటీల్లో పాల్గొంటున్నారు ఇంకా అది కంటిన్యూ చేస్తారా జీవితాంతం చేస్తారు కాలం సార్ నాకి శక్తి ఉన్నంత వరకు చేస్తాం మా కాళ్ళు నొప్పులు రాకుంటే ఆరోగ్యం అయితే బాగుంది సార్ మరి మంచిది ఒక బస లేదు బండ ఎక్కి దిగినా మళ్ళీ కోట్లే పోతే నాకు అంత ఉత్సాహం ఏదైంది ఆ దమ్ము మనిషికి ఒక కాలు చేతులు తీస్తామనేది లేదు బాగుంటుంది సార్ ఆరోగ్యం అయితే బాగుంది ఇప్పటికైతే సో తోలుతారు ఇంకా అవును సార్ కంటిన్యూగా కాలం సార్ చిన్న రైతు మీరు అవును సార్ చిన్న రైతుగా వ్యవసాయం చేసుకుని కష్టపడే జీవిగా కష్ట కష్టించే రైతుగా పోటీల్లో పాల్గొంటూ ఇంతకాలం కూడా ఎద్దుల పోషణల్ని వదలకుండా కంటిన్యూ చేస్తున్నారు సో మీ ఈ చిన్న రైతు కాబట్టి సన్నకారు రైతు కాబట్టి మీకు ఇందులో కష్ట నష్టాలు ఒడిదుడుకులు అని తెలుసు సన్నకారు రైతులకి ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మీ అనుభవం మీద మా అనుభవం మీద చెప్తాం సార్ కొంతమంది ఏం చేస్తారంటే అంటే బాగా ఇద్దరు మేము సాకినాకినా మాటలు కానీ నాన్న తెలిసిన కాడికి గట్టిదైతే ఏదో మన బీద పరిస్థితులు గట్టిగా పెట్టుకుని సాకండి ఎద్దు తబ్బిబ్బులు ఒడిదుడుకు చేసినట్టే సాకి లాభం లే మనం ఆ పుల్లలా పడతాము పొలాలు అమ్ముకుంటాము ఆరు అన్నం పెట్టము ఒక నా ఎద్దులు అని చెప్పి మనం బండ ఎద్దులు నేను బట్టపోతే పని దాని కానీ ఒక పోయిన కాడలో ఎనికి మళ్ళీ వస్తే మనకి అసలు లాభం లేదు సాకితే మంచి పసులు తాక్కుని ఒకవేళ కాయసంటే పెట్టుకుంటే బాగుంటుంది మన సన్నకారు రైతులు మనము చెప్తే శనవానికి కొంతమంది అట్లా కాస్తారంటే కొంతమంది డమ్మాకారానికి పోవడము రావడము నా ఎద్దులు ఉన్నాము అవి ఐదు బార్లు చేసినా నా బండి ఎద్దులు అంటారు ఇప్పుడు అవి ఎంత చేయాలని కెపాసిటీ కనీసం అంటే కేటగిరీ అవి పద్దెనిమిది పదిహేడు పదహైదు చేస్తేనే ఏదో స్థానం ఇంకా సీనర్లో కూడా నీకు పదకొండు పన్నెండు చేస్తేనే ఒక స్థానం ఏదో ఒకటి మన ఫస్ట్ స్థానం రాంటే సీనర్లో కూడా బాగానే కూర్చున్నారు సార్ ఇప్పుడు పద్నాలుగు బార్లు పదహైదు బార్లు అంటే ఎద్దుల్ని సన్నకారు రైతులు చిన్న రైతులు లక్షల లక్షలు పెట్టి కొనలేరు పది లక్షలు పెట్టి ఇరవై లక్షలు పెట్టి ఒక కొనలేరు అప్పుడు వాళ్ళు చిన్న రైతులు ఎలాంటి ఎలా ఎద్దులను తీసుకుని ఎలా దిగాలి పోటీలోకి ఇద్దరు తీసుకోని అంటే ఇదే మాలకనే చేద్దరు పెద్దలు తీసుకుంటే వ్యవసాయం చేసేద్దామే మంచి ఎద్దులు తీసుకొని తీసుకుంటే అది గట్టిగా ఉంటే కొంచెం తిరిగి మాలకతో బేటాలు మంచి చెడ్డలు ఇస్తే మేము చెప్తాం ఇది పని చేస్తా చేయరా పని చేస్తే పెట్టు లేదంటే ఎత్తేసుకో దీన్ని అవసరం లేదు నువ్వు మేపి సో చిన్న సన్నకారు రైతులు చిన్న రైతులు చిన్న చిన్న వ్యవసాయం చేసే మంచి ఎద్దుల్ని తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటూ బండగట్టి ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో పాల్గొంటూ నిదానంగా అట్లా వెళ్ళొచ్చు అంటారు అవును సార్ అప్పుడు నష్టం ఉండదు ఉండదు అది బాగా నీకు పోటీలు ఏదన్నా ప్లేసులు అందుకుంటేనే మేపు నీకు ప్లేసులు అందుకున్నకుండా నువ్వు ఒక తిరిగి తిరిగి అక్కడ బుల్వర్లకి అక్కడ డ్రైవర్లకి అక్కడ ఇంట్లో పెట్టుబడులు అవి కొంచెం దెబ్బతిన్న వాళ్ళు సంగనమన్నారు సార్ సో వ్యవసాయంలో బాగా రాణిస్తా పందాలలో బాగుంటే ఉంచుకోవడం లేదంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం ఇట్లాగే ఇప్పుడు డ్రైవింగ్ టీం సారదలు పక్కన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో జీత భత్యాలు అంతా వాళ్ళు ఖర్చులు ఎక్కువైపోయినాయి అది పెద్ద పెద్ద వాళ్ళు సాగలరు మనుషులు పెట్టి అవును సార్ చిన్న రైతులు అంటే ఇప్పుడు వాళ్ళు సొంతంగా వల్ల సొంతమే చేసుకున్నాం సార్ మా మేడ సాం కాదని అంతా సొంతమే శీతాలు కష్టం మేమే దాన పెట్టడము మేమే పిలకాళ్ళు తీయము మేమే పైగా బేటాలు వేసుకుంటాం కూడా మీరే అంతే సార్ మేమే విధంగా ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇల్లు కలిసి దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి ఈ నెల మాకు ఒక కిలోమీటర్ నరా ఆ పిల్లలు దగ్గర బేటాలు వేయడానికి వస్తారు పందేళ్ళకు కూడా ఆ పిల్లలు వస్తారు అట్లే దొరికింది సార్ సంతృప్తిని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చిన పంది ఏది మాకి ఉచ్చనూరు బాగా సంతోషం వేసింది సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చింది మంచిగా కెపాసిటీ బాగా ఇచ్చింది బాగా గర్వంగా ఫీల్ అయిన పంద్యం మీకు అవును సార్ మరి మహానంది బండల్లో అంటే సీనియర్ పెద్ద బండల్లో మీరు చూసిన బాగా పెద్ద బండీ మనకి బాగా పెద్ద బండి అంటే ఇప్పుడు మహానంది కొలతకే ఉంది సార్ పెద్ద బండ అంటే కడప పెద్ద బండలు బండాలు అది అది కడప చెప్పల చెప్పుల పెద్ద చెప్పల అని పోయింటి మేము ఆ బండ కనీసం అంటే పన్నెండు అడుగులు ఉంది ఎత్తు రెండు అడుగులు ఉంటాయి సార్ రెండు అడుగులు అడ్డెలుము అవి అంటే ఇంకా మంచి ఎద్దు తోలాలంటే ఆరు బార్లు ఐదు బార్లకే అయిపోతుంది ఇంకా ఇప్పుడు మా లాంటి వాళ్ళ ఎద్దు తోలాలంటే ఒక నాలుగ నాలుగు చిప్పేస్తే దండిగా మేము ఇంకా అవి తోలంటే లోడు ఉత్తనూరు కూడా మహానంది బండి అంతనే కాకపోతే కోర్టు ఇది ఒక కోర్టు సార్ అది ఒక కోర్టు అది నల్ల కోర్టు కాబట్టి బండ జరగనేదా మహానందిలా ఇది ఎర్ర కోటు గట్టి కోర్టు కాబట్టి జారిపోతుంది అది అది పట్టుకుంటుంది అవును సార్ అవును మరి బండీ పెద్దగా లేదు కోర్టు ప్రాబ్లం జరగలేదు ఇంకా బాగా పెద్ద మీరు చూసినవి ఎనిమిది రోజులు పెద్ద బండి మల్లకాళ్ళు పెద్ద బండి అని ఇప్పుడు కొల్లాపూరు కానీ బీనపల్లి కానీ అవి మంచి కొత్త బండలు సార్ మాకు కాబట్టి పన్నెండు బార్లు పదకొండు బార్లు తోలినం మీకు సంవత్సరానికి ఎంత సంపాదించేవాళ్ళు మేము మా మా కార్డుకి అయితే సార్ తోరించారు పదమూడు లక్షలు ఏ సంవత్సరం అది రెండు వేల పది బాగా సంవత్సరం పదహారు లక్షలు సంపాదించారు ఆ సంవత్సరం ఖర్చు ఎంత అయింది మీకు ఎద్దుల మీద ఖర్చు ఒక రెండు లక్షలు వచ్చిండే సార్ ఖర్చు వేద్దలేకపోయి సంవత్సరం మొత్తం మీద రెండు లక్షలు ఖర్చు వచ్చి ఉంటుంది వచ్చింటది పదహారు లక్షలు వచ్చినాయి డ్రైవర్లకి ఇంత పోతుంది అది మొత్తం ఖర్చు ఎంత మొత్తం ఐదు గంట దేనికి సగం అయిపోయింది పదహారు లక్షలు ఎనిమిది లక్షలు ఖర్చు పోయింది సంవత్సరం మీద డ్రైవర్లకు గానీ జీతపాత్యాలు ఈ సాగినందుకు మేత దాణాలు రానుబోను ఛార్జీలు మొత్తం సగం పోతే సగం ఉన్నాయి ఓకే ఎంత ఖర్చు ఒక జతకి అదే ఇంకా రోజు అంటే సార్ ఒక మా కారు రైతున్నాం కదా రోజు అంటే ఒక పెట్టాలనుకుంటే ఐదు వందల కొద్దిగా ఎక్కువ కాదు మీరు సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి ఆ శీతలు వాటికి తిండికి మాత్రం గాసగాళ్ళు తో కాదనుకో ఇంకా కొంచెం లాభాలు అయితే ఏం చేస్తారంటే ఇంకా మంచి మంచి తిండి పెట్టి వాళ్ళకి రోజు రూపాయలు అవుతాయి రూపాయలు కావచ్చు మనం అంత దూరం పెట్టలేదు సార్ బస్సులకి ఇంతసేపు అయినా ఏదో మన ఈ కాడికింత పాలకింత కొబ్బరిన మిగతా రాగ సంకటే ఇంకా ఉలవ పిండి ఇంత బెల్లము ఇటువంటి వేసిన సార్ మేము ఎక్కువ తక్కువ సో ఎద్దుల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి రైతులకి ఎంత మందికి పేరు తెచ్చిపెట్టిన ఎద్దులు ఎద్దుల పేరు వచ్చింది అవును సార్ లేకపోతే మేము పల్లె ఎక్కడన్నా పోయి నన్ను ఆ పుట్టిన మనిషి పాలకరిస్తారు కోడెల కృష్ణ అంటే ఆ ఎద్దుల్ని పోషించడం వల్ల చిన్న రైతు కష్టపడి తోలుకుంటున్నాడు వాటిని పోషిస్తున్నాడు అని పేరు ఆ ఎద్దుల వల్ల ఆ నందీశ్వరుడు వల్ల సో ఇలాంటి ఒంగోలు జాతి ఎద్దులు వాటి పట్ల రైతులు ఎలాంటి అంటే అదంటే రైతులకి ఒక రుణం తీర్చలేని రుణం లాంటిది ఆ ఎద్దులు మనం పెంచి పోషిస్తాం కదా పోటీలో ప్రఖ్యాతలు చేస్తున్నాయి మనం వాటి రుణం తీర్చుకోలేము సో ఇలాంటి ఒంగోలు జాతి అంతరించిపోకుండా అంటే తగ్గిపోకుండా కలకాలం ఉండాలంటే ఏం చేయాలి ఎద్దులు కాపాడుకోవాలంటే మనం ఏ వాటిని ఎలా పెంచుకోవాలి ఏం చేయాలి మనం మన చేతు జోపానాలు చేసుకుని వ్యవసాయం ఒక ఆవులను కానీ మంచి చెడ్డలు కానీ పెట్టుకుంటేనే రైతు ఒకడ మనం పూజించి అవి పెరుగుదల చేస్తాం ఆ ఆవులు లేకుంటే మనం ఏం చేయలేం సార్ సో ప్రతి రైతు కూడా అంటే ఒక ఎద్దులు పెంచే వాళ్ళు ఒక ఆవుని పెంచుకుంటే పెంచితే బాగుంటుంది మంచిది కృషి కొద్ది శక్తి వాళ్ళం వాళ్ళ ఉండము శక్తిని బట్టి ఇప్పుడు ఎటు ఎద్దులు పెంచుతున్నారు పేడకళ్ళు ఎత్తున్నారు మేత పెడతారు నీళ్లు పెడతారు సో దాటితో పాటు ఒక ఆవు ఒక ఆవు జాతికొని నా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ ఒంగోలు జాతి కా నిలబడాలి ఎక్కువ కాలం అంటే అవి కా కాపాడబడాలి అంటే ప్రతి రైతు పందాల్లో పాల్గొనే రైతు కంపల్సరిగా అంటే శక్తిని బట్టి ఖచ్చితంగా అనేం కాదు శక్తిని బట్టి ఒక ఆవుని కొంచెం స్తంభతున్న వాళ్ళు రెండు ఆవులని పెంచుకుంటే మంచి దూడలో లేదంటే ఆ జాతి కొంచెం పెరిగిద్దని నా ఆలోచన కావాలి సార్ అది కరెక్ట్ అదే కొంతమంది సాగుతుండు సార్ కొంత పెద్ద పెద్దవాళ్ళు సాగుతున్నాడు కానీ మన లక్ష్యం సాగలేం లేదు ఇది ఫ్రెండ్స్ రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలి కేటిల్స్ ఛానల్ నుండి కోడల కృష్ణన్న గారు గుండ్రేవుల గ్రామం ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు నలభై సంవత్సరాల అనుభవం సుదీర్ఘమైనటువంటి పోషణ అనుభవం ఉంది గుండ్రేవుల గ్రామము సిబెలగల మండలం కర్నూలు జిల్లా నుంచి నేను మీకు వారిని పరిచయం చేశాను చాలా రిస్క్ తీసుకొని చాలా లాంగ్ జర్నీ చేసి వారి కోసం వచ్చాను సో చాలా కృతజ్ఞతలు అండి చాలా మంచి మంచి విషయాలు మీ అనుభవం చెప్పారు చిన్న రైతు కావచ్చు పెద్ద రైతు కావచ్చు అందరూ సమానమే ఒంగోలు జాతి పశు వారి జీవితాలని ఆ యొక్క నందీశ్వరుల కోసం అంకితం చేసి వాటితో సమానంగా పిల్లలతో సమానంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వీరందరికీ నా ఛానల్ నుంచి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను ఇలాగే ఒంగోలు జాతి కలకాలం నిలబడాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తున్న వారు షేర్ చేయండి మీ యొక్క మిత్రులకి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ జై హింద్